బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని బీజేపీ నాయకులు పెనబాల చంద్రశేఖర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు పెనబాల చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి బడుగు బలహీన వర్గాలను రాజకీయ సామాజిక చైతన్యం వైపు నడిపించిన గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ముఖ్యంగా మహిళల చదువు కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర మాత్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు, సోషల్ రిఫార్మర్స్, యాక్టివిస్టులు సమాజం అంతా సమసమాజంతో విలసిల్లాలని, సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు జ్యోతిబాబా పూలే గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నారు. ఈ జయంతి ఈరోజు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గురువైనటువంటి జ్యోతిబాబా పూలే గారి యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క ఇచ్చిన సందేశాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా యావత్ భారతదేశమే కాకుండా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీసీలందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తున్నారని చెప్పి